హలో, వెల్కమ్ టు ఇంటర్న్ టవల్. ఈరోజు మనం ట్రూ నాస్ గురించి తెలుసుకుందాం. నాస్ అంటే నెట్వర్క్ అటాచ్ స్టోరేజ్. సో ఇప్పుడు నాస్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ట్రూ నాస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాస్ అంటే నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్. అంటే మీకు ఆ వర్డ్లోనే ఉంది, ఒక నెట్వర్క్ అటాచ్ అయిన స్టోరేజ్ అనమాట. ఇక్కడ ఈ కనిపిస్తున్న స్టోరేజ్ని ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నాస్ సర్వర్ అంటారు. ఈ నాస్ సర్వర్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే, సెంట్రలైజ్డ్గా మనం డేటాని సర్వ్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తారు. ఓకే, ఒక నెట్వర్క్లో ఒక నాస్ సర్వర్ని కాన్ఫిగర్ చేస్తే ఆ టోటల్ నెట్వర్క్ యొక్క హార్డ్ డిస్క్ స్పేస్ స్టోరేజ్ నీడ్స్ అన్నిటిని ఈ నాస్ కంప్లీట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ట్రూ నాస్ స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సెటప్ చేయడం ఈజీ. దీన్ని ఎంటర్ప్రైజ్ లెవెల్లో అందరూ యూజ్ చేస్తుంటారు. ఈవెన్ ట్రూ నాస్ కంపెనీకి ఫిజికల్ నాస్ డివైసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మన ఇంట్లో ఏదైనా ఓల్డ్ బాక్స్, ఐ మీన్ ఓల్డ్ పీసీ ఏమైనా ఖాళీగా ఉంటే దాంట్లో మనం కావాలనుకుంటే నాస్ని కాన్ఫిగర్ చేసుకొని మన టోటల్ నెట్వర్క్లోకి కావాల్సిన స్టోరేజ్ యూసెస్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. లైక్ ఫైల్ షేరింగ్, లేకపోతే మీడియా షేరింగ్, ఇలాంటివి. ఈ ట్రూ నాస్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. ఫ్యూచర్లో కావాలనుకుంటే స్టోరేజ్ స్పేస్ మనం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, ఎక్కువ హార్డ్ డిస్క్స్ని యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఎస్ఎస్డి కావాలనుకుంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే, డేటా రిడెండెన్సీ చాలా ఎక్కువ అనమాట. రిడెండెన్సీ అంటే ఏం లేదు, ఇన్ కేస్ ఒక హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్ అయినా మనం కాన్ఫిగర్ చేసుకునే రైడ్ని బట్టి ఇంకో హార్డ్ డిస్క్ నుంచి డేటా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. మూడోది ఏంటంటే ఫైల్ షేరింగ్. మనం ఈ ట్రూ నాస్నిలో కాన్ఫిగర్ చేసుకునే షేర్స్ని టోటల్ నెట్వర్క్లో ఎక్కడ కావాలనుకుని యాక్సెస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే దాంట్లో సేవ్ చేసుకున్న ఆటోమేటిక్గా ఇక్కడ బ్యాకప్ కూడా తీసుకోవచ్చు అనమాట. మనం కావాలనుకుంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ షేరింగ్ యూజ్ చేయొచ్చు. ఐఎస్కేసి, నార్మల్ ఫైల్ షేర్, యూనిక్స్ షేర్, ఇలా కావాలని యూజ్ చేయొచ్చు. ప్లస్ దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. సో మనం పెన్ డ్రైవ్తో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. పెన్ డ్రైవ్లో ఏ బెలినాక్చర్ లేకపోతే రూఫస్ అనే రైటింగ్ సాఫ్ట్వేర్స్తో మనం పెన్ డ్రైవ్లోకి బూటబుల్ పెన్ డ్రైవ్లో కాన్ఫిగర్ చేసుకొని దాని నుంచి మనం ఓఎస్ ఇన్స్టలేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో దీన్ని ఎక్కువగా బేర్ మెటల్ మీద యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఇన్స్టలేషన్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో మీరు బూటబుల్ పెన్ డ్రైవ్ కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత దాన్ని కనెక్ట్ చేసి అప్ చేయగానే మనకి ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో బేసికల్గా అది ఇన్స్టలేషన్ స్టార్ట్ అవగానే బై డిఫాల్ట్గా ఏముంటుందంటే 8GB మినిమం ర్యామ్ కావాలంటుంటుంది. అది ట్రూ నాస్ కొత్తది కాబట్టి అలా అడుగుతుంది. ఇది లేకపోయినా పర్లేదు, ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. దేంట్లో చేయాలనుకుంటున్నామో ఆ హార్డ్ డిస్క్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇన్స్టలేషన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో రూట్ పాస్వర్డ్ అడుగుతుంది, దాన్ని ఇచ్చి కన్ఫర్మ్ చేయండి. మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చుకోండి, దీన్ని మర్చిపోకూడదు, ఎందుకంటే దీంతోనే మనం మళ్ళీ వెబ్లో లాగిన్ అవుతాం అనమాట. టైప్ ఆఫ్ బయోస్ అడుగుతుంది, బై డిఫాల్ట్ బయోస్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ UEFI కూడా అది సపోర్ట్ చేస్తుంది అనమాట. తర్వాత ఆటోమేటిక్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ మీ సర్వర్ కెపాసిటీ, ఎన్ని హార్డ్ డిస్క్లు ఉన్నాయి, దేన్ని సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి ఇన్స్టలేషన్ టైమ్ లెస్ దాన్ 10 మినిట్స్లో అయిపోతుంది. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయి రీబూట్ అవుతుంది. రీబూట్ అయ్యేది మెయిన్ హోమ్ పేజ్లోకి వస్తుంది. సో దీని తర్వాత మనకి మానిటర్తో కూడా అవసరం లేదు, రిమూవ్ చేసేయచ్చు. మనం ఎక్కడి నుంచైనా దీన్ని త్రూ ల్యాన్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో బూట్ అవగానే మనం ల్యాన్లో నుంచి ఏదైనా పీసీ నుంచి మనం ఈ కనిపిస్తున్న ఐపీ నుంచి దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇందాక నేను క్రియేట్ చేసిన రూట్ పాస్వర్డ్, రూట్ పాస్వర్డ్ ఇచ్చి మనం ఈ ఫ్రీ నాస్ డాష్ బోర్డ్లోకి లాగిన్ అవ్వచ్చు. ఈ లాగిన్ అయిన దాంట్లో మీకు కనిపిస్తుంది మనం యూజ్ చేసే సిపియు, మనం ఎంత ర్యామ్ యూజ్ చేస్తున్నాము, మనం ఎన్ని ఇథర్నెట్లు యూజ్ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ ఈ డాష్ బోర్డ్లో ఉంటాయి. ఇది కావాలంటే మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ డాష్ బోర్డ్లో మీకు ఇక్కడ అప్ టైము, హోస్ట్ నేము, ఇది ఏ వర్షన్ వాడుతుంది అన్ని డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత మన ప్రాసెసర్ ఏంటి అన్ని డీటెయిల్స్ ఇక్కడే కనిపిస్తాయి. అవి కాకుండా మీ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనం ఈ ఫ్రీ నాస్లో క్రియేట్ చేసే అకౌంట్స్, తర్వాత టాస్క్స్, మన నెట్వర్కింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత స్టోరేజ్, మనకి ఎన్ని హార్డ్ డిస్క్లు ఉన్నాయి, మన దగ్గర ఎన్ని పూల్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కాకుండా సర్వీసెస్, జైల్స్, వర్చువల్ మిషన్స్, ఇలా ప్లగ్ఇన్స్ లో మనకి ఈవెన్ కావాలనుకుంటే మనం బిఫోర్ క్లాస్ లో చెప్పినట్టు ఫ్లెక్స్ మీడియా సర్వర్ కూడా దీంట్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను స్టోరేజ్ లోకి వెళ్ళి ఒక నెట్వర్క్ షేర్ ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఒక నెట్వర్క్ షేర్ ని క్రియేట్ చేద్దాం. ఈ నెట్వర్క్ షేర్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న హార్డ్ డ్రైవ్స్ అన్నింటిని కలిపి ఒక పూల్ లా కాన్ఫిగర్ చేయాలి. పూల్ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న అన్ని హార్డ్ డిస్క్ల్ని మనకి యూజబుల్ అయ్యే ఒక సింగిల్ స్పేస్ లా కాన్ఫిగర్ చేసే ప్రాసెస్ ని పూలింగ్ అంటారు. సో అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. యాడ్, సో ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, క్రియేట్ న్యూ పూల్, ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ పూల్.
ఆల్రెడీ మనం ఎక్కడైనా ఈ పోల్ ని కాన్ఫిగర్ చేసుకుంటే ఆ సెట్టింగ్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అలాంటిది లేదు కాబట్టి క్రియేటింగ్ ఎ న్యూ. ఓకే, సో మన దగ్గర టోటల్ గా 5 డ్రైవ్స్ ఉన్నాయి. ఈ 5 డ్రైవ్స్ ని యూజ్ చేసుకుని మనం ఒక పోల్ ని క్రియేట్ చేద్దాం. లేదు అనుకుంటే మీరు ఒక 3 డ్రైవ్స్ ని క్రియేట్ చేసినా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే డ్రైవ్స్ కౌంట్ ని బట్టి మనకి ఇది సజెస్ట్ చేసే రైడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, బై డిఫాల్ట్ గా ట్రూనెస్ అనేది రైడ్ 2 ని సజెస్ట్ చేస్తుంది. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీకు రైడ్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, బేసికల్ గా అన్నిటికన్నా హైలీ రిడండెంట్ గా ఉండేది ఈ మిర్రర్ అనమాట. బై డిఫాల్ట్ ఏంటంటే మీరు చూడండి, ఒక్కో దాన్ని సెలెక్ట్ చేసే కొద్దీ ఇక్కడ కెపాసిటీ మారిపోతుంది అనమాట. సో అదే మిర్రర్ చూసుకుంటే సగం అయిపోతుంది అనమాట. మీ దగ్గర టోటల్ హార్డ్ డిస్క్ లో సగం పైనే పోతుంది. ఓన్లీ 3 జీబీ మాత్రమే యూజబుల్ అవుతుంది. అదే రెడ్ 2 అయితే 9 జీబీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్రియేట్. సో ఇది కొంచెం టైం పడుతుంది క్రియేట్ అవ్వడానికి. హార్డ్ డిస్క్ సైజ్ ని బట్టి టైం వేరీ అవుతుంది. సో ఇప్పుడు మనకి కొత్తగా క్రియేట్ అయిన టెస్ట్ పూల్ అనే ఒక పూల్ క్రియేట్ అయిపోయింది. సో మనం ఇక్కడ క్రియేట్ చేసిన టెస్ట్ పూల్ లో మనం ఒక కొత్త డేటా సెట్ ని క్రియేట్ చేయాలి. డేటా సెట్ అనేది ఏంటంటే ఒక ఫైల్ సిస్టమ్ లాంటిది అనమాట. మనం క్రియేట్ చేసిన పూల్ లో ఈ డేటా సెట్ ని క్రియేట్ చేయడం వల్ల దాంట్లో మనం ఫైల్స్ అండ్ డైరెక్టరీ సేవ్ చేసుకోవడానికి వీలుగా ఇది రెడీ అవుతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే డేటా సెట్ అంటారు. అది ఈ ట్రూనెస్ లో ఉన్న ఒక ఫైల్ సిస్టమ్ లాంటిది. సో దీంట్లో నేను బిగ్నెస్ అని ఒక డేటా సెట్ ని క్రియేట్ చేస్తున్నాను. సబ్మిట్. మీరు సబ్మిట్ చేయగానే ఏమవుతుందంటే నా పూల్ కింద బిగ్నెస్ట్ అని చెప్పేసి ఒక డేటా సెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయిన డేటా సెట్ లో మీరు చూడొచ్చు పర్మిషన్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, కోటాస్ ఇచ్చుకోవచ్చు. కోటాస్ అంటే యూజర్ కోటాస్ వినే ఉంటారు. మీరు ఎప్పుడైనా డొమైన్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తుంటే మీకంటూ ఒక కోటాని ఇస్తారనమాట. ఒక ప్రతి యూజర్కి ఇంత హార్డ్ డిస్క్ అని కోటాని పర్మిట్ చేస్తారు. అలాంటివన్నీ దీంట్లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో పర్మిషన్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. బిఫోర్ పర్మిషన్స్ అసైన్ చేసే ముందు నేను ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేస్తాను. ఎందుకంటే మనం క్రియేట్ చేసిపోయే నెక్స్ట్ డేటా షేర్లో ఆ యూజర్కి పర్మిషన్ ఇవ్వడానికి. సో న్యూ యూజర్ని క్రియేట్ చేయడానికి అకౌంట్స్ యూజర్స్. బై డిఫాల్ట్గా మన ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు రూట్ ఉంటుంది. ఇది నేను జస్ట్ టెస్ట్ చేయడానికి క్రియేట్ చేస్తాను. అలా కాకుండా కొత్త యూజర్ని క్రియేట్ చేయొచ్చు. కళ్యాణ్ ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు కావాలంటే. పాస్వర్డ్ ఓకే. సబ్మిట్. సో ఇప్పుడు మనకి కొత్త యూజర్ నేమ్ క్రియేట్ అయింది. యూజర్ క్రియేట్ అయ్యాడు. సో బ్యాక్ టు డిస్క్స్ పూల్. సో కొత్తగా క్రియేట్ చేసిన కళ్యాణ్ అనే యూజర్కి ఈ డేటా సెట్ పర్మిషన్ ఇద్దాం. పర్మిషన్ కళ్యాణ్. గ్రూప్ నేమ్ కూడా కళ్యాణ్ కింద చేంజ్ చేద్దాం. సో రీడ్ రైట్ పర్మిషన్ యూజర్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, గ్రూప్కి ఏమి మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సేవ్. సో ఈ డేటా సెట్ మీద కళ్యాణ్ అనే యూజర్కి మనం టోటల్ పర్మిషన్స్ ఇచ్చాం. సో ఇప్పుడు పోయి ఒక విండో షేర్ని క్రియేట్ చేద్దాం. యాడ్ పాత్ బిగ్ డేటాని షేర్ చేద్దాం. సో ఇప్పుడు అది కాన్ఫిగర్ ఏసీఎల్ అంటుంది. ఏసీఎల్ అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో ఆ పర్టికులర్ ఫోల్డర్ మీద ఆ యూజర్కి ఉన్న పర్మిషన్స్ ఏంటి, ఎలా ఉండాలి అన్నది ఇక్కడ డిఫైన్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ కళ్యాణ్ మెయిన్, కళ్యాణ్ సో ఇక్కడ విండో షేర్ క్రియేట్ అయిపోయింది. ఈ బిగ్నెస్ అనే డేటా సెట్ కి కళ్యాణ్ అనే యూజర్ కి పర్మిషన్స్ ఇచ్చేసి క్రియేట్ చేసేస్తాం. ఇప్పుడు చెక్ చేద్దాం అసలు ఆ ఫోల్డర్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ విండో సిస్టమ్లో ఉన్నాము. సో మన యొక్క సర్వర్ ఐపీ 192.168.0.8.
సో ఇక్కడ బిగ్నెస్ట్ అనే ఒక డేటా సెట్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇంకా దీంట్లో మనం కావాల్సిన ఫైల్స్ని యాడ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా డేటా సెట్ మీద యూజర్ పర్మిషన్స్ ఇచ్చుకొని రన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనం ట్రూనాస్తో మనకు కావాల్సిన విధంగా షేర్ చేసుకొని అక్రాస్ ద నెట్వర్క్ ఎక్కడి నుంచి అని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా డేటాని సెంట్రలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డేటాని బ్యాకప్ తీయడం కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. దీంట్లోనే మీరు కావాలనుకుంటే ప్లగిన్స్లోకి వెళ్ళి బ్యాకప్ యాప్స్ ఉంటే దాన్ని యూస్ చేసుకొని రన్ చేసుకోవచ్చు కూడా. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.